ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక అవన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వీడియోలు చెప్తున్నాను కానీ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు దయచేసి సమస్ వీడియోని చూడండి ఫ్రెండ్స్ సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయినా సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయట్లేదు ఇక విరల్లా కనుక వెళ్ళినట్లయితే మన దేశ మన ఇది మన దేశ జీవితంలో భాగమైపోయింది ఆధార్ ఆధార్ లేనిదే ఏం మను ఏం పనులు జరిగిన పరిస్థితి నెలకొంది దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే కానీ ఆ కేసులో ఆధార్ గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఆధార్ గురించి తీర్పు వెలువరించింది భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరి మరో మాటలో చెప్పాలంటే ఆధార్ అనేది భారతీయ పౌరుల గుర్తింపు కార్డు అనేక సేవలకు ఆధార్ తప్పనిసరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చర్చనీయాంశమైన తీర్పును వెలువరించింది కోర్టు తీర్పుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందో ఏ కేసులో కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించిందో చూద్దాం ఇక ఆధార్ భారతదేశంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ అనేది ఒక వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు కీలకమైన చిరునామా సర్టిఫికెట్ కూడా పాఠశాలలు కళాశాలలు చేరడం నుంచి వైద్యం ప్రయాణం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా పరిస్థితి అవసరమైంది ముఖ్యంగా ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం ఆధార్ కార్డ్ అంత ముఖ్యమైన పత్రమైతే ఆధార్ కార్డును ఉపయోగించే వ్యక్తి వయసును నిర్ణయించడమే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇక రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చిన కేసులో మృతుడి బంధువులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో మృతులకు ఎంపిసిటీ పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల పరిహారం అందించింది ఈ పరిస్థితిలో మరణించిన వారి వయసును తప్పుగా లెక్కించారని పేర్కొంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు పరిహారం మొత్తాన్ని ఎనిమిది లక్షల ఇరవై రెండు వేలకు చేర్చింది దీంతో ఆ వ్యక్తి బంధువులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కొద్ది రోజుల క్రితం ఈ కోసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఈ వ్యాఖ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేసింది ఈ కేసులో ఆధార్ కార్డు ఆధారంగా వయసును లెక్కించిన తర్వాత తీర్పు వెలువరించాల్సింది ఆధార్ ఆధారంగా ఆధార్ ఆధారంగా వయసును లెక్కించానని సుప్రీంకోర్టు పేర్కొంది ఒక వ్యక్తి వయసును తెలుసుకోవాలంటే అతని పాఠశాలల సర్టిఫికేట్ ఆధారంగా గణన జరపాలని న్యాయస్థానం పేర్కొంది ఆధార్ కార్డుతో వయసును లెక్కించారని సుప్రీంకోర్టు ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం నేర్పొంది కారణం ఏంటంటే ప్రస్తుత వాతావరణంలో సాల సేవలకు ఆధార్ కీలకమైన రుజువుగా పరిగణిస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వివిధ సేవలను ఆధార్ను ముఖ్యమైన పత్రంగా తీసుకోవడం గమనార్హమైంది చూశారు కదా ఆధార్ కార్డును మనం మన నివాసం అంటే మన స్థల స్వస్థలను మార్చుకోవడానికి మూడు టైం అయితే ఇవ్వడం జరిగింది మనది ఊరు ప్రదేశం మార్చుకోవాలంటే మూడు సార్లు సమయం ఇస్తుంది అదే వయసును మార్చుకోవడానికి ఒకే రోజు ఒకేసారి సమయం ఇస్తుంది మళ్ళీ మళ్ళీ వయసును మార్చుకోవడానికి అవకాశం లేదు అలాగే ఏదైనా ఏదైనా అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ఇంకా ఏదైనా వారు ఉంటే మాత్రం వారికి రెండు సార్లు అవకాశం అనేది కల్పిస్తుంది